గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో మీకు వీడియోలో ఏదైతే రెండు రాళ్ళు కనిపిస్తున్నాయో సో ఆ రెండు రాళ్ళు గురించి అయితే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి లెఫ్ట్ సైడ్లో ఒక అతను చెప్తూ ఉన్నాడు బట్ మీకు ఆ వాయిస్ అనేది సరిగ్గా క్లియర్గా ఉండదు ఎందుకంటే మీరు అక్కడ గాలి చూడొచ్చు ఎంత హెవీగా వస్తుందో సో ఆ వాయిస్ అయితే మీకు క్లియర్గా ఉండదు అందుకోసం నేను దీనికి డబ్బు అయితే చేస్తున్నాను సో వాళ్ళు చెప్పిన స్టోరీని నేను మీకు ఇక్కడైతే చెప్తున్నాను అనమాట సో ఆ రోజుల్లో హంపీని దర్శించడానికి ఒక ఇద్దరు సిస్టర్స్ అయితే వచ్చారనమాట అక్కా జిల్లలు ఇద్దరు వచ్చారు వచ్చి చూసిన తర్వాత వీళ్ళందరూ ఒక నిర్ణయానికైతే వచ్చారనమాట వీళ్ళిద్దరూ సో తిరిగి 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 ఇక్కడికైతే వచ్చారనమాట అక్కడ బాగా అలిసిపోయారు తిరిగి తిరిగి హంపి చాలా పెద్ద ప్రదేశం కదా సో తిరిగి తిరిగి అలిసిపోయి ఈ ప్లేస్కి అయితే వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒకరితో ఒకరు గొడవ పడడం అయితే స్టార్ట్ అయింది సో ఏం గొడవ పడ్డారు అంటే ఒక ఒక సిస్టర్ ఏమంటుందంటే ఇక్కడ హంపీలో ఏముంది ఏం లేదు ఓన్లీ రాళ్ళు ఆ గుడులు చిన్న చిన్న గుడులు అంతే తప్ప ఇక్కడ అసలు ఏం లేదు అని ఒక సిస్టర్ అంటే లేదు లేదు హంపీలో చాలా ఉందని ఇంకో సిస్టర్ అంటే అట్లా అట్లా వాళ్ళిద్దరి మధ్య గొడవ అనేది కొంచెం అనమాట సో గొడవ పెద్దదై వీళ్ళు ఏంటంటే ఒకరినొకరు తిట్టుకోవడంలో దేవుడిని కూడా తిట్టేశారనమాట సో అదేవిధంగా వీళ్ళిద్దరూ అసలు ఇక్కడ ఏం లేదు ఇక్కడికి రావడం కంటే ఇంట్లో ఉండడమే బెస్ట్ ఇక్కడికి రావడం వల్ల కాలు నొప్పులు అవి తప్ప ఏం లేదు ఇక్కడ ఏముంది అసలు చూడడానికి అన్నీ పడిపోయిన రాళ్ళు పురాతన కాలపు నాటి అవి ఇవి ఉన్నాయి అనే ఉద్దేశంతో వీళ్ళైతే ఒక రకంగా అయితే మాట్లాడడం జరిగింది సో మాట్లాడిన తర్వాత ఈ కాన్వర్సేషన్లో ఏంటంటే ఒక శివుడైతే మనకి వెంటనే ప్రత్యక్షం అవ్వడం జరిగింది సో ఇంత గొప్ప పుణ్యక్షేత్రాన్ని మీరు ఈ విధంగా మాట్లాడతారా ఈ విధంగా దూషిస్తారా అన్న ఉద్దేశంతో అయితే వీళ్ళిద్దరికీ ఒక శాపం అయితే పెట్టాడంట సో ఆ శాపం పాల శాపం గ శాపం కారణంగానే వీళ్ళిద్దరూ రాళ్ళకైతే మారిపోయారు క్రమేపీ ఈ రాళ్ళు అనేవి మనకి ఈ విధంగా అయితే ఉంటాయి ఒకరాయి ఒకరిని హత్తుకున్నట్టుగా మనకి ఈ రాయిళ్ళు అయితే కనిపిస్తాయి ఈ ఇద్దరైతే స్విస్టర్స్ అనమాట వీళ్ళిద్దరూ సో కొన్ని రోజులకంటే రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాకే మనకి ఏదైతే పైన రాయి కనిపిస్తుందో రైట్ సైడ్ రై రాయి అదైతే కొంచెం మిడిల్ లోకి క్రాక్ అయితే రావడం జరిగింది అండ్ కింద సైడ్ మీరు చూస్తున్నారు కదా అది మనకి పగిలింది అది యాక్చువల్ గా పైన ఉంది పైన ఉన్నది ఏంటంటే పగిలి మనకి కింద అయితే పడింది బట్ దానికి సపోర్ట్గా అయితే ఈ లెఫ్ట్ సైడ్లో దీన్ని అయితే పెట్టడం జరిగింది అండ్ టూ థౌజండ్ ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు కొంతమంది వచ్చి ఇక్కడికి లైక్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు మన ఫారినర్స్ అనుకోండి సో వాళ్ళైతే క్లైంబింగ్ చేశారంట దీన్ని అప్పట్లో ఎక్కడానికి క్లైంబింగ్ చేశారు అండ్ ఎక్కారంట కూడా ఆ తర్వాత దీన్ని అయితే నిషేధించడం జరిగింది సో ఇవన్నీ చెడిపో పోతున్నాయనే ఉద్దేశంతో ఆఫ్టర్ టూ ఎయిట్ తర్వాత మనకి చాలా చేంజెస్ అయితే వచ్చాయి అండ్ మనకి ఇంకోటి ఏంటంటే యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేజ్కి వెళ్ళింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ చాలా ప్రొటెక్షన్ అయితే చేశారు అండ్ క్లైంబింగ్ చేయడానికి వాళ్ళకి సంబంధించి కొన్ని మేకులు కూడా వాళ్ళైతే కొట్టడం జరిగింది అవన్నీ కూడా మనం రాళ్ళ మీద అయితే చూడొచ్చు ఇది దానికి సంబంధించినటువంటి స్టోరీ అనమాట సో శివుడి శాపం వల్ల వీళ్ళిద్దరైతే ఇలా మారిపోవడం జరిగింది సో మొత్తానికి వేడి కారణంగా అయితే హెవీ ఎండల ఎండల తీవ్రతకి ఇది మధ్యలో అయితే రాయి పడి ఇట్లా ఇరిగిపోవడం జరిగింది ఇది కాసి వీడియో వీడియో వచ్చి ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి వ నెక్స్ట్ వీడియో బాయ్